హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి రాజస్థాన్లో క్యామిల్ రైడ్ ఎక్కామన్నమాట. చాలా ఫన్నీగా అనిపించింది. మమ్మీ పాపం ఎక్కను అనేసి అన్నది, అత్తయ్య డ్రాప్ అయ్యారు కానీ మమ్మీని బలవంతంగా ఎక్కించాము. సో చాలా ఫన్నీగా అనిపించింది అన్నమాట. వీడియో నేను ఒరిజినల్ వాయిస్ పెట్టలేదు. యాక్చువల్గా ఒరిజినల్ వాయిస్ పెడితే మాత్రం బాగా నవ్వుకుంటామన్నమాట. వీడియో కోసం అని చెప్పేసి నేను షూట్ చేపించాను అనమాట. క్యామిల్ రైడ్ డిజర్ట్లో క్యామిల్ రైడ్ అనేది అసలు రాజస్థాన్లో ఫేమస్ అనమాట. సో ఇంత దూరం వచ్చి క్యామిల్ రైడ్ చేయకపోతే బాగుండదు అండ్ డిజర్ట్లో అని చెప్పేసి ఒకళ్ళకొకళ్ళము అనుకొని బలవంతంగా ఏం కాదు ఏం కాదని ఎక్కామన్నమాట. మేమున్న దగ్గర నుంచి దగ్గర 3-4 kilometers డిస్టెన్స్ క్యామిల్స్ మీద వెళ్ళి రైడ్ చేసి మళ్ళీ వచ్చి మన అక్కడ డ్రాప్ చేస్తారు. అసలు మాము చాలా భయం అనిపించింది. ఎప్పుడు ఎక్కలేదు కదా, ఫస్ట్ టైం కదా ఎక్కడము. అందరం భయపడుకుంటూ ఎక్కామన్నమాట. ఒక పక్క నవ్వు వస్తుంది, ఒక పక్క భయం వేస్తుంది. అసలు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. క్యామిల్ రైడ్ చేయడము మామూలుగా ఎక్కడైనా చేయొచ్చు అనుకోండి, కానీ డిజర్ట్లో క్యామిల్ వాక్ ఎలా ఉంటుంది, క్యామిల్ ఎలా ఇచ్చేస్తుంది అని చెప్పేసి ఒక చిన్న ఇంటెన్షన్ తోటి ఎక్కామన్నమాట. కానీ టైం వచ్చేసి 11:00 to 11:30 అలా అవుతుంది. అయినా కూడా చల్లటి వెదర్ అన్నమాట, చాలా కూల్గా ఉంది. అసలు యాక్చువల్గా సమ్మర్లో అసలు మనం ఉండలేమంట. సమ్మర్లో ఎలా ఉంటుందో వింటర్లో కూడా అలాగే ఉంటుందంట. చలి అంత చలి ఉందన్నమాట బాగా. కానీ అది మామూలుగా బయట నడవడం కంటే కూడా డిజర్ట్లో నడక క్యామిల్ది వేరే ఉంది, చాలా స్పీడ్ ఉందన్నమాట. సో అతను అన్నీ చెప్తా ఉన్నాడు. అలా మేము ఎడార్లో అంత దూరం వెళ్ళి కూడా కొన్ని పాపం కొన్ని క్యామిల్స్ చనిపోయాయన్నమాట. అవి కూడా చూసి బాధ అనిపించింది. క్యామిల్స్ని వాళ్ళకి అలవాటు అయిపోయి వాళ్ళకి ఏం అనిపించలేదు, కానీ మేము చూసేసరికి అయ్యో అనిపించింది అన్నమాట. కానీ చాలా భయం అనిపించింది. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అంతా అప్ లాగా ఉంది, వచ్చేటప్పుడు అంత డౌన్ లాగా ఉందన్నమాట. అది ఇక్కడ కింద పడేస్తుందో మమ్మల్ని అని చాలా భయపడ్డాము. కానీ చాలా బాగుందన్నమాట, వింతగా అనిపించింది క్యామిల్ రైడ్ చేయడము. ఇదిగా ఎంజాయ్ చేశాము. మీరు రాజస్థాన్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ డిజర్ట్కి వస్తే క్యామిల్ రైడ్ మిస్ అవ్వకండి. చాలా ఫన్నీగా అనిపించింది మాకు, మేము బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అసలు రాజస్థాన్ మొత్తం ట్రిప్లో మేము ఎంజాయ్ చేసిందంటే మాత్రం డిజర్ట్లోనే అన్నమాట. నైట్ క్యాంప్ ప్లస్ జీప్ సఫారీ అండ్ క్యామిల్ రైడ్ చాలా బాగుందన్నమాట. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. అసలు చాలా ఇదనిపించింది, అందుకనే వీడియో తీసి అప్లోడ్ చేద్దాము, ఎప్పటికైనా గుర్తుంటుంది కదా అని చెప్పేసి వీడియో తీసానన్నమాట. చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాము. అవి ఎంత ఇదిగా అనిపించిందో, భయంగా అనిపించిందో, అంత థ్రిల్లింగ్ అనిపించింది అన్నమాట. అవి ఒక రకమైన ఇదండి పాపం. అవి అసలు క్యామిల్స్ చాలా చోట్ల చనిపోయిన చూసి బాధ అనిపించిందండి. మొత్తానికి అయితే మీరు వచ్చినప్పుడు మాత్రం ఈ క్యామిల్ రైడ్ మిస్ అవ్వకండి. చాలా ఫన్ అనిపించింది, బాగా ఎంజాయ్ చేసాము మేమైతే. ఇదండి వీడియో, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.